విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా పెల్దుర్తిపట్నలో స్థానిక హనుమాన్ మందిర్ నుంచి పట్టణ పురవీధులు గుండా శౌర్య జాగరణ యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పుట్టి మల్లేశం మాట్లాడుతూ, విహెచ్పి ఆవిర్భవించి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ యొక్క గ్రామ కమిటీలను పెంచాలని, యువకులను అధిక సంఖ్యలో ధర్మం పట్ల నిష్టగల వ్యక్తులను తయారు చేయాలని సూచించారు. విశ్వ హిందూ పరిషత్ పూజ సాధు సంతుల యొక్క మార్గదర్శ మండల కార్యక్రమాల యోజన నిర్వహిస్తుందని తెలిపారు. విశ్వ హిందూ పరిషత్ చేపట్టినటువంటి అనేక ఉద్యమాలను విజయవంతం చేయడంలో హిందూ యువత పాత్ర ప్రముఖంగా ఉందని, నేటి యువతకు మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల పట్ల శ్రద్ధను తెలియజేస్తూ వ్యసనముక్త భారత లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు. రండి, తరలి రండి, ఆత్మీయ వెల్దొర్తి పట్టణ ప్రజలకు, వెల్దొర్తి మండల ప్రజలకు శౌర్య జాగరణ యాత్ర ప్రారంభం అవుతుంది కాబట్టి అత్యధిక సంఖ్యలో శౌర్య జాగరణ యాత్ర నిర్వహణ కొనసాగుతుంది. విశ్వ హిందూ పరిషత్ స్థాపించి 60 వసంతాలు పూర్తి చేస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో యువతను జాగృతం చేయాలి, హైందవ ధర్మం పట్ల వాళ్లకు శిష్టాన్ని శ్రేష్ట భక్తి భావము, దేశం పట్ల ధర్మం పట్ల అవగాహన కల్పించాలన్నటువంటి సదుద్దేశంతో ఈ యొక్క శౌర్య జాగరణ యాత్ర కొనసాగుతుంది. అనేక మంది యువత, అనేక మంది పాశ్చాత్య మోజులో పడిపోయి మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం కాబట్టి వాటి నుంచి విముక్తి చేయాలనేటువంటి సంకల్పంతో దేశవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి శౌర జాగరణ యాత్ర మన యొక్క మండల కేంద్రంలో కొనసాగుతుందని తెలియజేస్తుంది.